తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీరేమో 6 గ్యారంటీ స్కీమ్ల ద్వారా ప్రజలకు వెళ్ళినారు ఖచ్చితంగా మీ ప్రభుత్వంలో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే అవకాశం ఉందంటారా 100% ఈ రోజు మన పక్క రాష్ట్రం తీసుకుంటే కర్ణాటకల 5 గ్యారెంటీలు పోతే 5 గ్యారెంటీలో సింగిల్ మెజారిటీ ఇచ్చి సిద్ధరామయ్య గాని అదే విధంగా డీకే శివకుమార్ గారికి నాయకత్వం వహించారు ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు కానీ ఈ రోజు మీరు కర్ణాటక వైపు చూస్తే ఒక ప్రజా రజక బలాన జాగుతన ఉంది ఏదైతే 5 గ్యారెంటీలు ఇవ్వడమే కాదు ఫస్ట్ క్యాబినెట్లో పెట్టి తద్వారా ప్రజలకు అందించే కార్యక్రమం రాహుల్ గాంధీ గారు తీసుకున్నాడు ఇక్కడ రాహుల్ గాంధీ గారు గ్యారెంటీలు ప్రకటించారు బాధ్యత కూడా రాహుల్ గాంధీ గారిదే తీసుకుంటా ఉన్నారు కాబట్టి రైతు డిక్లరేషన్ చేసినాం రాహుల్ గాంధీ గారితోని ప్రియాంక గాంధీతోని యూత్ డిక్లరేషన్ చేసినాం అదే విధంగా 6+1 7 గ్యారెంటీలు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ దేవత ఎట్లుండదో కానీ తెలంగాణ ఇచ్చే తల్లి కాబట్టి ఆ 7 గ్యారెంటీలను కూడా రేపు సంపూర్ణమైన మెజార్టీ రేపు ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంటుంది అదే 13, 14 నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది ఈ యొక్క గ్యారెంటీలను నమ్మిరు కాబట్టి తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతాయుతంగా ఒక బరువుగా కాకుండా ఒక బాధ్యతాయుతంగా రాబోయే ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలు రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్లో ఏదైతే పొందుపరిచిన అంశాలన్నీ కూడా అది ఏదైతే క్యాబినెట్లో పెట్టి దాన్ని ప్రజలకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటూ ఉంటాడు సీఎం ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళు వచ్చే అవకాశం ఉందా రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఏఐసిసి నేతలైన సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్న శివకుమార్ గారు సిద్ధరామయ్య గారు అనేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నాయకులు కూడా రేపు ఆ బహుత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మరి ఆ ఉత్సవాలను ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను పక్కనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుస్తారా అది అధిష్టానం వర్గం నిర్ణయం తీసుకుంటారు